Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు సుబ్రహ్మణ్య స్వామి షాక్. సుప్రీంకోర్టులో పిటిషన్ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి గట్టి షాక్. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల చేప నూనె కలిపారంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై అత్యున్నత న్యాయస్థానంలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రముఖ రాజకీయ నాయకుడు, తమిళనాడుకు చెందిన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి, అలాగే టీడీపీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూడా ఇదే విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. సుబ్రహ్మణ్య స్వామి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారని, జంతువుల కొవ్వు మిగతా పదార్థాలు కలిశాయని వ్యాఖ్యలు చేశారని పిటిషన్లో సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్లో పేర్కొన్నారు. కనుక తిరుమల ప్రసాదంపై నిజాలు నిగ్గు తేల్చాలని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్లో కోరడం గమనార్హం. ఇదే సందర్భంలో వైవి సుబ్బారెడ్డి కూడా పిటిషన్లో కోరడం గమనార్హం. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ నిపుణులతో విచారణ చేయించాలని పిటిషన్లో కోరారు. వైవి సుబ్బారెడ్డి వైసీపీలో కీలక నాయకుడు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీకి చైర్మన్గా పనిచేశారు. తాజాగా ఆయన పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుబ్రహ్మణ్య స్వామి కేసు టేకప్ చేశాడంటే ప్రత్యర్థులకు వణికే. ఆయన ఒక పట్టాను విడిచిపెట్టే రకం కాదు. అందుకే చంద్రబాబుకు గట్టి షాక్ అనే ప్రచారం జరుగుతోంది.